పంపించాడు. ఫండ్ తీసుకో. స్వచ్ఛందంగా దాతలు పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చి పనిచేసినా కూడా పేదవానికి ఇవ్వమని చెప్తున్నాం. ఎక్కడ కూడా దాతలను ఎవరు అడ్డగించిన పరిస్థితులు లేవు. కానీ నిన్న ఒక నాయకుడు మాట్లాడడం జరిగింది వీడియోలో. చెట్టు కట్టేసి కొడతామంట. ఆయన మాఫియాల నుంచి వచ్చాడు కాబట్టి ఆ నాయకుడి పేరెత్తే అర్హత కూడా లేదు మాకు. అంటే ఎందుకంటే ఆయనకి ఎత్తే ఆయన మాకన్నా చాలా పెద్ద నాయకుడు అయిపోతాడు కాబట్టి ఆ నాయకుడి పేరు చెప్పాలంటే కూడా మాకు చాలా అసహ్యం ఉంది. ఆయన స్థాయిని తెలుసుకుని ఎవరిని ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, బంగారంగా దాతలు చేసుకోమని ఆయన మాఫియా సొమ్ముని తీసుకొచ్చి పేద ప్రజలకు పంచుకోమని చెప్పండి. మాకేం అభ్యంతరం లేదు, మేమేం కాదని చెప్పడం లేదు. మా వంతు చేతనైనంత వరకు ప్రభుత్వ సహకారంతో అదేవిధంగా స్వచ్ఛందంగా పూర్తి స్థాయిలో మా వంతు మా శాసనసభ్యులు ఎంతవరకు చేయాలో అంతవరకు పూర్తి స్థాయిలో చేస్తున్నాం. ఎక్కడ కూడా వెనక్కి తగ్గం. పేదవాడికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా నిమిషంలో మా శాసనసభ్యుడు అక్కడే ఉండి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నాడు. అంతేగాని ఏదో అమావాస్యకి పౌర్ణమికి అలా వచ్చి ఇలా నాలుగు కార్లు వేసుకుని బౌన్సర్లు వేసుకుని వెళ్లిపోయే రౌడీ సాంప్రదాయం కాదు కావలి నియోజకవర్గాన్ని. నోరు అదుపుల్లో పెట్టుకుని ఎవరు సూచనలు ఇస్తున్నారో, ఎవరు ఎనుకుని నడిపిస్తున్నారో ఎవరిని కూడా ఎందులో కూడా మేము కూడా తగ్గమమ్మా బాబు. ఒక్కసారి చెప్తున్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దున్నే నువ్వెక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం, నువ్వు కట్టేసి కొడతా అని చెప్పావు, మేము ఏదైతే సెంటర్ చెప్పు ఆడకే వస్తాం, నువ్వు నిజంగా మగోడు అయితే మమ్మల్ని కట్టేసి కొట్టినప్పుడు కావలి నియోజకవర్గం తిరగవలసిందే కూడా మీడియా ద్వారా మీకు ఎలా తెలియజేస్తున్నాం. అందువల్ల నోరు మాట్లాడేటప్పుడు అదుపుల్లో పెట్టుకుని మాట్లాడవలసిందే కూడా మాట్లాడేటువంటి పనికి మాలిన నాయకులకి మేము హెచ్చరిస్తున్నాం. ఇది గౌరవంగా సాంప్రదాయబద్దంగా శాంతియుతంగా ఉన్నటువంటి కావల్ని మాఫియా రాజ్యం చేయొద్దని కూడా హెచ్చరిస్తున్నాం. దయ ఉంచి పేదవాడికి సహాయం చేయండి. ఎవరైనా కూడా తప్పులేదు కానీ మాఫియాలాగా బెదిరించడం, మాఫియాలాగా రౌడీజం చేస్తామంటే కావల్లో చెల్లదని కూడా మరొక్కసారి హెచ్చరిస్తూ ఈరోజు శాసనసభ్యుల గారి చేతుల మీదుగా పంచడం జరిగింది. అంతేకాకుండా ఐఎంఐ డాక్టర్ల సహకారంతో కూడా ప్రతినిత్యం కూడా వెజిటబుల్స్ నియోజకవర్గంలో పంచుతున్నాం. అదేవిధంగా రాబోయేటటువంటి అంటే ఇప్పుడు దాకా ఒక 10 రోజులు 15 రోజులు అయింది కరోనా మహమ్మారి లాక్డౌన్ స్టార్ట్ అయ్యి ఇంచుమించు జరుగుతూ ఉంది. ఈ లాక్డౌన్లో ఇప్పటి వరకు ప్రతి ఒక్క పేదవాడు కూడా పనికి పోయి ఎంతో కొంత డబ్బులు ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అంత కష్టం అనిపించదు. రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అందువల్ల రాబోయే కష్టకాలంలో శాసనసభ్యుడు ఏం చేస్తాడో చెప్పడమ్మా. కాబట్టి శాసనసభ్యులు రాయడు ప్రతాప్ కుమారుడు గారు చేయబోయేది ఎవడికి చెప్పడు. ఈ చేత్తో చేసింది ఈ చేత్తో కూడా తెలియకుండా కూడా చాలా చేసిన సందర్భాలు మీడియా మిత్రులకి కావలి నియోజక ప్రజలకు కూడా తెలుసని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు రాబోయే కష్టకాలంలో పూర్తి స్థాయిలో శాసనసభ్యులు గారు ఎక్కడ కూడా ఏ కష్టం వచ్చినా కూడా తానేందో నిరూపించుకునేదానికి ఎప్పుడు నువ్వు చెప్పే సిద్ధంగా లేడమ్మా. రావడమే ఈ నియోజకవర్గంలో ఎవరు నోరు పెట్టినా మన నోట్లో నుంచి మనసులో నుంచి చెప్పాలి. శాసనసభ్యుల గురించి చెప్పాలంటే ఒక మాట, మంచివాడికి ఎవరి ఆదర్శమైన నాయకుడు అంటే కావలిలో రామిడి ప్రతాపుడికి చెందొద్దని కూడా సగర్వంగా 2,70,000 ఓటర్లు చెప్పుకునేటువంటి పరిస్థితి నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో శాసనసభ్యుల్లో కూడా ప్రత్యేకమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి శాసనసభ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు మా శాసనసభ్యుడు సగర్వంగా చెప్పుకునే ధైర్యం నాకుంది. అందువల్ల మా నాయకుడిని గాని మమ్మల్ని గాని మాట్లాడే ముందు నీ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరిస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకత.